అస్మద్ గురుభ్యో నమః. ఇప్పుడు ప్రశ్న, ఒక సున్నితమైన ప్రశ్న. ఏమిటది? తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ముందుగా ఏ ఏ దేవతల్ని ఎవరెవరిని దర్శించాలి, ఇంక్లూడింగ్ వెంకటేశ్వర స్వామి, ఏ వరసలో దర్శించాలి? అయిన తర్వాత అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత, తీర్థం అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో దీపారాధన చేయాలంటారు, ఎందుకోసం ఇది? ఈ ప్రశ్న, ఈ ప్రశ్న అడిగే వాళ్ళకు ఒక సూచన ఏమిటంటే, వెంకటాచల మహత్యం అని చెప్పి తిరుపతికి సంబంధించి పురాణ గ్రంథం ఒకటి ఉంది. 8 పురాణాల్లో వెంకటేశ్వర వైభవం ఎక్కడెక్కడుందో అవన్నీ కలిపి దేవస్థానం వారు వేశారు. దాంట్లో మీరన్న ప్రశ్నకి సమాధానం లేదు. లేదు. ఇది ఎందుకు వచ్చింది? టూరిస్టు చేసే, అరేంజ్ చేసే కర్మాగారాలు, షాపులు, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవి వచ్చిందాకా ఉండి, దీనికంటే ముందెవరు? దేవాదాయ ధర్మాదాయ శాఖ. అది దేవాదాయం కాదండి, దేవదాయ ధర్మదాయ. అది ఇవి వచ్చిందాకా ఉండి పాపులారిటీ రావడానికని చెప్పి ఓ చార్ట్ తయారు చేసి పెట్టారు జనాలంతా. మరి బుద్ధి శంకరాచార్యుల కాలంలో లేదండి ఎవరికినో, రామానుజాచార్యుల వారి కాలంలో లేదా? మరి రామానుజాచార్యుల వారి కాలంలో ఉన్నట్టయితే ఆయన 107 బతికారు కదా. తిరుపతి వెళ్ళారని చెప్పినప్పుడు ఆయన ఏ క్షేత్రాలు వరుసగా దర్శించుకుంటూ వెళ్ళారు? ఉంటుంది గ్రంథంలోను. లేదే, ఆళ్ళవార్ల పాత్రలు ఉన్నాయి, నాయనార్లు ఉన్నాయి, మరొకళ్ళు ఉన్నాయి. ఎక్కడైనా ఈ వరుస ఎక్కడైనా చూపించారా మీకు? పురాణాల్లో ఉందా? లేదండి. కానీ ఒక్క నియమం ఉంది. ఏమిటది? తిరుమల, తిరుపతి ఇది తిరుమల పైన, తిరుపతిలో గోవిందరాజస్వామిని సేవించుకోవాలని నియమం ఉంది. మొదట కొండ మీదకి వెళ్ళే ముందు, ఎందుకని? వాళ్ళిద్దరికి బ్రదర్స్ ఇట్ట భావం, సోదరుట్ట. దానికి పురాణంలో సరద చమత్కారంగా చెప్పారు. అది గోవిందరాజస్వామిని. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజానికి ఆ తిరుమల వెంకటేశ్వరుడు కాదండి, ఒరిజినల్ ఎవరితో తెలుసండి? ఆయన పాపం వరాహస్వామిది. ఆయన ఉన్నాడు మొదటి నుంచి. మనం ఏం చేస్తున్నాం? ఫ్లాట్ మీద బెల్లు కొట్టి ఇంటి యజమాని పిలిచి మీ ఇంట్లో పలానా రెంటుకున్నాడా అని అడుగుతున్నాం మనం. అలాగుంది ఇప్పుడు అక్కడ. అంచేత ఏమిటి? ఆదివరాహస్వామికి దండం పెట్టి వెంకటేశ్వర స్వామిని సేవించాలి. ఇది మాత్రం నియమం ఉంది. ఇదేమిటి? సాక్షాత్తుగా వెంకటేశ్వరుని మాట ఆదివరాహస్వామితోటి. ఇది పురాణంలో ఉంది. ఇక మిగిలిన ఉన్నాయి. ఇంకోటి ఏమిటో తెలుసా? నరసింహక్షేత్రం ఉంది. ఎక్కడుందండి అది? తిరుపతిలో దేవాలయంలో తిరుగుతుంటే నరసింహుడు, ఆ నరసింహుడు మొదటి నుంచి అక్కడ లేడండి. మీకు తెలుసా అది? ఒక్కసారి శంకరాచార్య వారి చరిత్ర తీసుకోండి. శంకరాచార్య వారు ఇప్పుడు ధర్మగిరి, వేదగిరి అంటున్నామే మనం, ఆ ప్రాంతంలో ప్రతిష్ఠించారు నరసింహుడిని. రామానుజాచార్య వారి కాలంలో అది ఎటు కాకుండా అవుతుంది. అప్పుడు శాస్త్రం ఏం జరిగింది? అప్పటికి తిరుమల ఇంత విస్తారంగా లేదు శంకర్ల కాలం నాటికి. భగవద్రామంలో ఏం చేశారంటే రామానుజాచార్య వారు, ఒక ధ్వజస్తంభం ఉన్న ప్రాంతంలో అదే దేవత కానీ ఆ దేవతా సంబంధమైన మరొక విగ్రహం కానీ ధ్వజస్తంభం లేకుండా ఈ ప్రాంతంలో ఉండకూడదు, ఆగమశాస్త్రం చెప్తోంది అది. అంచేత ఏం చేయాలి? అక్కడ మళ్ళీ ధ్వజస్తంభం పెట్టాలంటే ఈ క్షేత్రంలోకి వస్తుంది అది, పెట్టడానికి వీల్లేదు. అందుకని శాస్త్ర పద్ధతి లోపల అంటే ఎన్నేళ్ల కింద, సుమారు 1000 కిందట ఆ స్వామిని జాగ్రత్తగా తీసుకుని వచ్చి, ఆనాడు రాజులో ఉన్నట్టు సరిగ్గా గుర్తులేదు. అది ఇక్కడ చుట్టూ ఉండే దేవాలయాలు ఉంటాయి కదా, దాంట్ లోపల ప్రతిష్ఠింపజేశారు నరసింహుణ్ణి. ఇది జరిగింది అది. అంచేత తర్వాత అది కొన్నాడు పోయిన తర్వాత ఒక 50 కింద అనుకోవడం, అక్కడ వేదగిరి పాఠశాల అంత వీడు అది అయిపోయింది అది. అలాగే తిరుచానూరు మరొకటి, ఇవన్నీ ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ వీళ్ళంతా పురాణాల్లో ఉన్న గాథలన్నింటినీ కూడా మహాపండితులు కదా, ఒక్క కళను మేము మా ఇష్టం చెప్తాం, మేము చెప్పినా మాకంతా కూడా బ్రహ్మాండంగా జనాలంతా ఓ పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది. దాంతో మొదటి చూసి మొదటి చూసి వెళ్ళాలి. మరి తెలుసో తెలీదో మీకు, వెంకటేశ్వర స్వామిని దర్శించాల్సిన ముందు కాళహస్తి దర్శించాలని ఉంది. తెలుసా మీకు అది? ఎప్పుడైనా విన్నారా? చూడండి వెంకట అంటుంది, మేము వైష్ణవులు ఉండి దర్శించాం. ఒరే నీళ్ళు బంగారం గారు నిజమే కాదని అంటలే, వెంకటాచల మధ్యలో ఉందిరా బాబు. ఎంచేత
అక్కడ క్షేత్రపాలకుడు ఎవరండి, ఈ క్షేత్రానికి కాపలా కాసేది ఉన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి ఎవరో ఉంటారు, కాదు కాదు బేడీ ఆంజనేయ స్వామి అంటే రాముడు అక్కడ భేటీ అయ్యాట పాపం. ఈ బేడీ ఆంజనేయ ఇంకొకళ్ళు అన్నారు అల్లరి చేస్తుండేట అంజనాదేవి బేడీలు వేసిండే, మొత్తం నాశనం చేయగలిగిన వాడికి ఆ బేడీలో లెక్క, ఇలా పేర్లు వచ్చేసే పాపం జాగ్రత్తగాను. అంచేత అదేం లేదండి, మొదటగా గోవిందరాజస్వామిని దర్శనం చేసుకోవాలి, తరువాత ఆదివరాహస్వామిని దర్శనం చేసుకోవాలి, ఆ తరువాత స్వామిని దర్శనం. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, స్వామిని దర్శనం చేసి పొట్టాలు పట్టుకుని ఆదేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆడ కూర్చుని తినేసి ఆ పుష్కరంలో జయగడిగేసుకుంటున్నాం మన కర్మ, ఇలాంటి పనులు చేస్తున్నాం. కానీ ఆళ్ళు వాళ్ళు కానీ ఆ నాయనార్లు కానీ వీళ్ళంతా ఎవరు దర్శించినా కూడా ఇదే పద్ధతిలో దర్శించారు, దానికి పాశురాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. వెంకటేశ్వర మంగళాశాసన పాశురములు గ్రంథం దొరుకుతుంది, తిరుపతి దేవస్థానం వాడు అంటాను, తిరుమల తిరుపతి దేవస్థానం అంటాను. చూడండి ఇది నియమాలు. ఇదేమిటి, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఒకసారి రూట్లో నుండి సరిగ్గా వేస్తే మాకు ఒక టూర్లో వెళ్ళిపోవాలండి, 4 సార్లు తిరగలేమో వీళ్ళ కోసం స్వామి దర్శనం, ఇది పద్ధతి అన్నమాట. అందుకోసం వచ్చింది ఇది, అంతకంటే ఏం లేదు. మొట్టమొదటగా గోవిందరాజులు, తరువాత అక్కడ ఆదివరాజస్వామి, తర్వాత స్వామి, ఇది నియమము, తర్వాత మీ ఇష్టం, గమనించండి.